అందరికీ నమస్కారం. ప్రసార మాధ్యమాల సిబ్బంది, పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిప్రజెంటేటివ్, స్టాఫర్స్, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన కొన్ని వివరాలు, ఇప్పటివరకు మనం తెలిసిన వివరాలు అందరితో షేర్ చేయడం, మీకు మీ ద్వారా జిల్లా ప్రజలందరికీ అధికారులకు ఇంతవరకు తెలియజేయడం కోసం ఈ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన మనకు సంబంధించిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్నిక కంటే ముందు నుంచి మొదలుకొని ఎన్నిక దాని తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ ఇప్పటివరకు ఉన్నాయి. దీంట్లో అందరి సహకారం, ప్రెస్, మీడియా, తర్వాత అందరి సహకారం కూడా ఇప్పటివరకు జిల్లా యంత్రాంగానికి, ఎన్నికల యంత్రాంగానికి ముందుగా దానికి సంబంధించి మీ అందరికీ ధన్యవాదాలు. మనం ఎన్నికల కంటే ముందు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న దృష్ట్యా, అప్పుడు ఎన్నిక కంటే ముందు కొద్ది రోజులు చాలా ఎక్కువ కూడా పని చేయవలసి వచ్చింది. సిబ్బంది కానివ్వండి, ఎన్నికల యంత్రం అధికారులందరూ కూడా మామూలు కంటే కూడా చాలా ఎక్కువ పని గంటలు, కొన్ని కొన్నిసార్లు దాదాపు స్లీప్లెస్ నైట్స్ కూడా చేయవలసి వస్తుంది. అందరూ అధికారులు, సిబ్బంది కూడా పాల్పంచుకొని ఆ పనిని సమయానికి పూర్తి చేస్తే, ముఖ్యంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ వారి గైడ్లైన్స్ ఏమంటుందో వాటిని అన్నింటిని కూడా పాటించే విధంగా చేసి మనం ఎన్నిక సజావుగా జరుపుకున్న పోలింగ్ ప్రక్రియ మీ అందరికీ తెలుసు. అలా సజావుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అంత పెద్ద సంఖ్యలో మనం బ్యాలెట్ యూనిట్స్, ఈవీఎం మెషిన్స్ పెట్టినా కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా జరుపుకున్నాం. బందోబస్తు జరుపుకున్నా కానివ్వండి, కాలేజ్ పెడుతున్నా కానివ్వండి, చాలా విజయవంతంగా జరుపుకున్నాం. ఇంకొక నెక్స్ట్ మేజర్ స్టెప్ ఏంటంటే కౌంటింగ్. మనం ఈ కౌంటింగ్కి వచ్చేసే వరకు కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రతి రౌండ్ వారీగా జరుగుతుంది. మనకున్న మొత్తం పోలింగ్ స్టేషన్ సంఖ్య 1788, 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, దీంట్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ నిజామాబాద్ జిల్లా పరిధిలో సిఎంసి పిచ్చిపల్లి కాంప్లెక్స్ వెన్యూ, అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. కోరుట్ల, జగిత్యాల, జగిత్యాల జిల్లాలో ఉన్న 2 అసెంబ్లీ సెగ్మెంట్స్, జగిత్యాల జిల్లా ఉన్న బీఆర్కే కాలేజ్ వెన్యూలు కౌంటింగ్ చేస్తుంది. అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2 వెన్యూస్లో కౌంటింగ్ జరుగుతుంది. సిఎంసి పిచ్చిపల్లి, బీఆర్కే కాలేజ్ జగిత్యాల ఉంది. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ పరంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వైజ్ మనం జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి జిల్లా ఎన్నికల యంత్రాంగం తరఫు నుంచి, సిఇఓ గారి తరఫు నుంచి గౌరవ భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇంక్రీజ్ చేయడం కోసం, ఎందుకంటే టేబుల్స్ ఎక్కువగా ఉంటే మనకు సమయం తక్కువగా పడుతుంది. అయితే ఇప్పటివరకు మనం పంపించిన ప్రతిపాదనలు 36 టేబుల్స్కి ఇంకా కూడా ఆర్డర్స్ అవైట్ చేస్తున్నాము. వాటి నుంచి ఆదేశాలు రావాల్సిన అవసరం ఉంది. అది వస్తే తప్పకుండా దాన్ని ఇచ్చిన వెంటనే మీకు, తర్వాత అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో, క్యాండిడేట్స్ కానీ వారి ఏజెంట్స్, పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. దానికోసం ఇప్పటివరకు కూడా కొంత వేచి చూడవలసిన పరిస్థితి కూడా ఉంది. మనం వేచి చూసుకోవచ్చని ఇప్పటివరకు ఇంకా కూడా ఆర్డర్స్ వారికి, ముఖ్యంగా ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ మిగతా చోట్ల ఎలక్షన్ సంబంధించి పనులు ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు, మనకు ఎప్పుడైనా తెలియజేయవచ్చు. దానికోసం ఆర్డర్స్ వెయిట్ చేస్తాం. కానీ ప్రస్తుతం ఉన్న సంఘటన బట్టి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి 18 టేబుల్స్, 18 టేబుల్స్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కోసం ఇప్పటివరకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ 18 టేబుల్స్ కాకుండా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ ఆ హాల్లో ఒకటి ఆర్ఓ టేబుల్ ఉన్నట్టు, ప్రాక్టికల్గా ఏ ఆర్ఓ ఎవరైతే ఉంటారో అసెంబ్లీ స్థానానికి అతను ఆర్ఓగా వ్యవహరిస్తారు, ఫ్యాక్టరీ డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడం. కాబట్టి ఆ ఆర్ఓ టేబుల్కి ఒక ఏజెంట్ నియమించుకోవడానికి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి పరిమితి ఉంటుంది. వారు 18+1 ఒక అసెంబ్లీ సెగ్మెంట్కు వారు కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని నియమించుకోవాల్సి వస్తుంది. కౌంటింగ్ ఏజెంట్స్ అనేది ఫామ్ 18 అప్పుడు ఫామ్ ఉంటుంది. వారికి నిన్న క్యాండిడేట్స్ తోటి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. వారికి ఆ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా
లభ్యతను ఏవైతే మేడ్ అవైలబుల్ ఆ ఫామ్ ఏవైతే ఉన్నాయో వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం కలిపి అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కలిపి ఈటీపీబీఎస్ తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ దాని కౌంటింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది. అది ఆరో టేబుల్ అంటే ఒకే ఒక చోట జరుగుతుంది. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కలిపి ఒక చోట జరుగుతుంది ఈ కౌంటింగ్ ప్రక్రియ ఈటీపీబీఎస్ అండ్ పోస్టల్ బ్యాలెట్స్. దానికి వారు కౌంటింగ్ ఏజెన్సీ దాన్ని కూడా సపరేట్గా నియమించుకోవడానికి ఉంటుంది. ప్రస్తుతం మనకు వచ్చిన సంఖ్య దృష్ట్యా 3 టేబుల్స్ దానికోసం మనం పెడుతున్నాం కాబట్టి 3 వారు కౌంటింగ్ ఏజెన్స్ నియమించుకోవడానికి వారి సౌకర్యం ఉంటుంది అభ్యర్థులకు. కానీ ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు మనం అందరికీ తెలిసినా కానీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ అనేది సెక్షన్ 64 ఆర్టీఐ అంటే ఉత్తరదేశం పీపుల్స్ యాక్ట్ 1952 ప్రకారంగా అండ్ అది డైరెక్షన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ జరుగుతుంది. ఆయన అధీనంలో పనిచేసే ఐఆర్ఓ ఇతర సిబ్బంది కౌంటింగ్ సూపర్వైజర్ అసిస్టెంట్స్ వారి ద్వారా ప్రక్రియ అంతా జరుగుతుంది. ఆ సెక్షన్లో వారికి అధికారాలు. అట్ ద సేమ్ టైం సీక్రసీ ఆఫ్ ఓటింగ్ అనేది చాలా ముఖ్యం. సీక్రసీ ఆఫ్ ఓటింగ్ సెక్షన్ 128 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా అధికారులే కాదు కౌంటింగ్ సూపర్వైజర్స్ ఏజెంట్స్ ప్రెస్ ఇంక్లూడెడ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పాటించవలసిన అంశం. సీక్రసీ ఆఫ్ ఓటింగ్ అంటే ఎవరు ఎవరికి ఓట్ వేశారన్నా సీక్రసీ ఆఫ్ ఓటింగ్ హ్యాస్ టు మెయింటైన్. దాన్ని తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా ప్రవర్తించాలి, తర్వాత అందరూ పాటించాలి సీక్రసీ ఆఫ్ ఓటింగ్. దీని గురించి ఆ రోజు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాకుండా ముందు ఎవరైతే ఈఆర్ఓ అంటే ఆర్ఓగా వ్యవహరిస్తారో అసెంబ్లీ సెగ్మెంట్కు వారు అక్కడ చదివి కూడా వినిపిస్తారు ఆ ప్రొవిజన్. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే వైలేట్ చేస్తే దెన్ ఇట్ ఇస్ డెల్ విత్ వెరీ స్టెర్ దానికి 3 ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, 5 ఉంటుంది, నాకు బోధ 2 కూడా ఉంటాయి. సింప్రిజా ఓటింగ్ వైలేట్ చేస్తే మనం అందరం చెప్తూ వస్తున్నాం ప్రతిసారి కూడా, కానీ మరొకసారి మీ ద్వారా అందరికీ తెలియజేస్తుంటే సింప్రసీ ఆఫ్ ఓటింగ్ హ్యాస్ టు మెయింటైన్ బై ఎవ్రీ వన్ ఇస్ ఇంక్లూడెడ్. దర్ ఇస్ నో ఎక్సెప్షన్ ఫర్ తర్వాత ఎలక్టోరల్ అఫెన్సెస్ దాంట్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడం ఇవన్నీ అన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఏజెంట్స్ గురించి మనం చెప్పుకున్నాం ఏ విధంగా వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకోవచ్చు ఫామ్ ఏటింగ్ వారు ఇచ్చిన తర్వాత దాని అపాయింట్మెంట్ అనేది రెస్పెక్టివ్ ఏఆర్ కోసం అసెంబ్లీ సెగ్మెంట్ ఎందుకంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వాళ్ళు ఆరోగా వ్యవహరిస్తారు కాబట్టి వారే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఎందుకంటే జగిత్యాల కూడా ఉంటుంది వారు ఇక్కడికి వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం ఉంటుంది అసౌకర్యంగా ఉంటుంది. అది కాకుండా ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉంటే వారికి ఇవ్వడం సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఆ పవర్ దట్ హెస్ బిన్ గివెన్ టు ఏఆర్ఓస్ ఏఆర్ఓస్ విల్ బి డూయింగ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్. తర్వాత సెల్ ఫోన్స్ పర్మిటెడ్ కాదు ఇన్సైడ్ ది కాంప్లెక్స్ ఇట్సెల్ఫ్. అందరికీ అంటే ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకి మొదలుకొని అందరికి కూడా అధికారులకు ఎక్సెప్ట్ అబ్జర్వర్ అండ్ ఆర్ఓ ఎందుకంటే అది అఫీషియల్ కమ్యూనికేషన్ కొంత రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వారికి మాత్రమే దట్ రిసీవ్ అఫీషియల్ కమ్యూనికేషన్. మిగతా ఎవరికి కూడా సెల్ ఫోన్ యూజ్ చేయడానికి పర్మిషన్ లేదు. మేము అభ్యర్థులు కూడా చెప్తున్నాం తర్వాత మిగతా వాళ్ళ కౌంటింగ్ స్టాఫ్ అందరూ కూడా చెప్తున్నాం ఫర్ ఎవ్రీ వన్ ది సర్ప్రైజ్ టు ఎవ్రీ వన్ నో సెల్ ఫోన్స్ నాట్ టు బీ బ్రాట్. తర్వాత రౌండ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా 18 టేబుల్స్ ఇప్పటి వరకు ఉన్న మనకు గౌరవ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన పర్మిషన్ ప్రకారం అయితే మ్యాక్సిమం రౌండ్స్ అనేవి నిజామాబాద్ అర్బన్ అండ్ రూరల్ సెగ్మెంట్స్లో ఉంటాయి. నిజామాబాద్ అర్బన్ రూరల్ సెగ్మెంట్స్లో 16 వస్తున్నాయి. ఒకవేళ మనం పంపిన ప్రతిపాదనలు ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేస్తే దీంట్లో సగం అవుతుంది అంటే 16 రౌండ్స్లో కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ హైయర్ నెంబర్ కోరుట్ల జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్స్కు 15 రౌండ్లు చెప్తున్నాం. ఒకవేళ ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేస్తే అది హాఫ్ అంటే 7.5 కాకుండా 8 అవుతుంది, 8 రౌండ్స్లో అక్కడ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ బోధన అసెంబ్లీ సెగ్మెంట్కి 14 రౌండ్లు 18 టేబుల్లో చెప్తున్నాం. ఒకవేళ యాక్సెప్ట్ అయితే 36 టేబుల్స్ 7 రౌండ్స్. అన్నిటికంటే తక్కువగా పాల్గొండ కూడా అదే సంఖ్యలో 14 రౌండ్స్ 18 టేబుల్స్కి అయితే ఇక్కడ 36 టేబుల్స్ యాక్సెప్ట్ అయితే 7 రౌండ్స్. అన్నిటికంటే తక్కువ రౌండ్స్ 6 18 టేబుల్స్ చొప్పున అయితే 12 రౌండ్స్ తర్వాత 36 టేబుల్స్ ఒకవేళ యాక్సెప్ట్ అయితే 6 రౌండ్స్ చొప్పున కంప్లీట్. ఇదే కాకుండా ఈసారి మొదటిసారిగా
ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ఏమి ఇచ్చారంటే, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ అంటే మనం గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా లేదు, దాని తర్వాత వచ్చిన సుప్రీంకోర్టు వారి ఆర్డర్ ప్రకారంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 ర్యాండమ్లీ సెలెక్టెడ్ పోలింగ్ స్టేషన్ల యొక్క వీవీప్యాట్ స్లిప్ సంఖ్య లెక్కించబడుతుంది. ఇది మొత్తం ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిన తర్వాత వీటిని సరిచూసుకోవడం కోసం ఇది. దీనివల్ల కౌంటింగ్ ప్రక్రియ టైం పెరుగుతుంది, అధికారికంగా మనం ప్రకటించడానికి టైం పెరుగుతుంది, కానీ ఇది ఈ రౌండ్స్ సంఖ్య ఇంతకుముందు చెప్పిన రౌండ్స్ సంఖ్య పూర్తి అయిన తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుంది. దీనికి వారి సమక్షంలోనే క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎవరు ఉంటే వారి సమక్షంలోనే డ్రా అనేది తీసి ర్యాండమ్ డ్రా ఆ ఐడిని ఒక ప్రత్యేకమైన దూపెట్టి అంటే మీరు చూసే ఉంటారు బ్యాంక్స్లో క్యాషియర్ ఏ విధంగా ఉంటుందో అటువంటి మెష్ ఎన్క్లోజర్లో వాళ్ళు కౌంట్ చేస్తారు. కౌంటింగ్ స్టాఫ్ ప్రత్యేకంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒక వీవీప్యాట్ తర్వాత ఇంకొక వీవీప్యాట్ ఏంటంటే దాదాపు అది కూడా ప్రాక్టికల్గా చెప్పాలంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు 5 రౌండ్స్. ఇంతకుముందు నేను చెప్పిన రౌండ్స్ కాకుండా ఈ ప్రక్రియ దాదాపు ఈక్వలెంట్ ఎంత చెప్తున్నట్టు ఎగ్జాక్ట్గా అంత టైం పడుతుంది, కొంత తక్కువ టైం పడుతుంది, కానీ ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంటూ 5 రౌండ్స్. ఇది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో చేయవలసిన పని. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో ప్రతి చోట కూడా ఈ నార్మల్ కౌంటింగ్ ప్రక్రియ అయిన తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఇదంటే గతంలో లేదు, ఈ మధ్యనే వచ్చింది, మొదటిసారి కూడా జరగబోతుంది. తర్వాత ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ తరఫున ఈసారి అంటే కొత్తగా కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడెడ్ అండ్ అదర్ పర్సన్. గతంలో మనం కౌంటింగ్ జరిగిన తర్వాత అది కంపైలేషన్ టాబ్యులేషన్ స్టాటిస్టికల్లీ వెరిఫై చేసుకున్న తర్వాత ధృవీకరించుకున్న తర్వాత ముందుగా కౌంటింగ్ హాల్లోనే డిక్లేర్ చేసింది. దాని తర్వాత బయటకు పంపడం, తర్వాత మీడియా ద్వారా ప్రెస్ ద్వారా మిగతా అందరికి చెప్పడం అనేది జరుగుతుండేది. దాని ద్వారా మిగతా ప్రసార మాధ్యమాలు కూడా వస్తుంది. అంతే గౌరవ భారత ఎన్నికల సంఘం వారు ఈసారి ఏం చెప్పారంటే ముందుగా కంపైలేషన్ టాబ్యులేషన్ ఏఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారు సర్టిఫై చేసిన తర్వాత అబ్జర్వర్ గారు కూడా చూస్తారు. వారు ఫైనలైజ్ చేసిన తర్వాత సువిధ అనే ఒక పోర్టల్ ఎలక్షన్ కమిషన్ వారిదే ఉంది, ఆ పోర్టల్లో ఎంట్రీ చేయమంటున్నారు. అంటే ఎంట్రీ చేస్తే దాదాపుగా రియల్ టైంలో ఎలక్షన్ కమిషన్ వారు కూడా పోతుంది. మనం బయట అనౌన్స్ చేసినప్పుడు వారికి కూడా ఆ డీటెయిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. దాదాపుగా రియల్ టైంలో అందరికీ తెలుస్తుంది. దట్ ఈస్ యాక్సెసబుల్ టు అదర్స్ ఆల్సో. వాళ్ళు ఒక యాప్ కూడా డెవలప్ చేయబోతున్నారు. దాని తర్వాత ఆ వెబ్సైట్ ఎవరైతే యాక్సెస్ చేస్తారో వాళ్ళకి ఆ వివరాలన్నీ కూడా తెలుస్తాయి. అంటే దాదాపుగా మనం కౌంటింగ్ హాల్లో చేసే టైంలోనే బయట వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉంది. దాని గురించి ఇంకా కొంత ప్రక్రియ ఇప్పటివరకు చాలా జరిగింది, కొన్ని డెవలప్మెంట్స్ ఫైన్ ట్యూనింగ్ కూడా జరుగుతుంది. తర్వాత 21వ తారీఖు నమూనా అంటే మాక్ కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉంది. దాంతో భాగంగా ఇంకేమైనా డెవలప్మెంట్స్ అవసరమైతే అది కూడా సజెస్ట్ చేయడం జరిగింది. అది ఒకవేళ మనకు పూర్తిగా ఎన్నికల కమిషన్ వారు చెప్పినట్టుగా జరుగుతుంది, దాదాపుగా రియల్ టైంలోనే అందరికీ తెలిసిపోతుంది. అంటే కౌంటింగ్ ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని ఓట్స్ వచ్చాయి, ఏ రౌండ్స్ ఏదో అన్ని డీటెయిల్స్ అన్ని కూడా దట్ ఈస్ యాక్సెసిబుల్ విల్ బి యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. తర్వాత అక్కడ యాప్ కూడా డెవలప్ చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ తర్వాత కొద్దిగా ఫైనలైజ్ అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. యాప్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. అంటే బయట ప్రజలందరికీ మిగతా వారికి ప్రెస్ కూడా తొందరగా తెలిసే అవకాశం ఎక్కువగా ఉంది. అది కాకపోతే కొద్ది ఒకటి 2 రోజులు దాని గురించి ఇంకా కొన్ని కావాల్సిన వివరాలు తర్వాత ఫైన్ ట్యూనింగ్ జరుగుతుంది తెలుస్తుంది. తర్వాత యాజ్ పర్ ఫెసిలిటీస్ ఆర్ కన్సర్న్ అక్కడికి వచ్చిన తర్వాత మీడియా ముఖ్యంగా మీడియా ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ వాటి నార్మల్ కంటే ఎక్కువగా కూడా కొంత మీడియాది కానీ ఇతరులది కానీ దృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరేంజ్మెంట్స్ మీడియా గురించి మీడియా సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్స్ ఇక్కడ కానీ జగిత్యాల కానీ జగిత్యాల కూడా నేను స్వయంగా వెళ్ళి చూసి రావడం జరిగింది. అక్కడ కూడా ఫెసిలిటీస్ అభివృద్ధికరంగా ఉన్నాయి. అక్కడ కూడా చేస్తున్నారు. సీఎంసీ మున్సిపాలిటీ చాలాసార్లు వెళ్ళాను, మళ్ళీ ఒకసారి కూడా వెళ్ళడం జరుగుతుంది. మీడియాకు సంబంధించినంత వరకు అక్కడ ఫెసిలిటీస్ ఏవైతే ఉండాలో అవన్నీ కూడా అంటే ఇంటర్నెట్ కొన్ని మిగతా ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ అదర్ అరేంజ్మెంట్స్ టేకెన్ కేర్ ఆఫ్. మీరు కమ్యూనికేట్ చేయడానికి మీరు చెప్పడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్ అదర్ రిక్వైర్మెంట్స్ టేకెన్ కేర్ ఆఫ్ ఇంక్లూడింగ్ థింకింగ్ వాటర్ అండ్ రిఫ్రెష్మెంట్ అండ్ అదర్ థింగ్స్. కాబట్టి ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనీ డిఫికల్టీ. ఇంట్లో అందరం కూడా మా కౌంటింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి ఆల్రెడీ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్స్,
ఒక టేబుల్కి ఒక సూపర్వైజర్ ఒక అసిస్టెంట్ ఉంటారు, వారందరూ కూడా ట్రైనింగ్ మొదటి దఫా ఇవ్వడం జరిగింది. ఒకవేళ టైం పర్మిట్ చేస్తే ఇంకొకటి ట్రైనింగ్ కూడా ఇద్దామని అనుకుంటున్నాం. దట్ డిపెండ్ ఆన్ ద టైం, ఎందుకంటే మాకు కొన్ని అన్షెడ్యూల్డ్ థింగ్స్ అంటే రేపు హైదరాబాద్లో ఒక మీటింగ్ ఉన్న తర్వాత 21వ మాక్ కాంటెంట్ కూడా ఉంది కాబట్టి 2 రోజులు సాధ్యపడకపోవచ్చు. వాళ్ళు సాధ్యమైతే వాళ్ళకు సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇద్దామని అనుకుంటున్నాం. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో దే ఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ కాన్ఫిడెంట్. నేను కూడా ప్రత్యక్షంగా వెళ్ళి దాదాపు ప్రతి ట్రైనింగ్ క్లాస్ కూడా నేను అటెండ్ అయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దే ఆర్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద థింగ్స్ టు బి డన్. కాకపోతే మనకు కొంత టైం అనేది మిగతా నియోజకవర్గాల కంపారిజన్లో ప్రతి రౌండ్కు కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 185 క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ముందా 186 సింబల్స్ రావాలి. అయితే ఆ డిస్ప్లే అనేది మనం కంట్రోల్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు టేబుల్ మీద ఆ డిస్ప్లే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఆ టైం టేకన్ ఫర్ దట్ డిస్ప్లే ఇట్సెల్ఫ్ ఈజ్ అరౌండ్ 31 to 32 minutes జరుగుతుంది. అంటే నేను చూశాను, భయంగా కూడా చూశాను. స్మార్ట్ ఫోన్లో జరిగినప్పుడు ఎలక్షన్లో చాలామంది ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ క్యాలిక్యులేషన్ థియరిటికల్ క్యాలిక్యులేషన్ చేస్తే కూడా ఇట్ కమింగ్ అరౌండ్ 31 to 32 minutes దాకా వస్తుంది డిస్ప్లే. అంటే ఆ డిస్ప్లే ఇట్సెల్ఫ్ 1 to 186 క్యాండిడేట్స్ అంత సమయం పడుతుంది. దాని తర్వాత కంపైలేషన్ క్యాలిక్యులేషన్ వెరిఫికేషన్ స్టాటిస్టికల్ వాళ్ళు చూస్తారు, తర్వాత అబ్జర్వర్ గారు చూస్తారు. ఆ చూసిన తర్వాత ధృవీకరించుకున్న తర్వాతనే మేము ఎంట్రీ చేయడం కానీ అనౌన్స్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈచ్ రౌండ్కి మనకు మిగతా పార్లమెంటరీ నియోజకవర్గాల కంపారిజన్లో కాస్త టైం ఎక్కువ పడుతుంది. దయచేసి మీరు అందరూ ఇది అర్థం కూడా చేసుకోవాలి, మీకు తెలుసు కూడా. అదొకటి మన టైం ఫ్యాక్టర్ ఒకటి. ఇంతకుముందు చెప్పినట్టుగా అందుకులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు 36 టేబుల్స్ ఇస్తే ఆ టైం కూడా మనకు కలిసి వస్తుంది. మిగతా వాళ్ళతో నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల టైం కూడా మనం కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకుండా ప్రస్తుతం ఉన్న 18 టేబుల్స్ వరకే ప్లస్ సమయం మాత్రం ఎక్కువ పడుతుంది. ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గివ్స్ పర్మిషన్ ఫర్ 36 టేబుల్స్ యాజ్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ బై అస్, దెన్ వి ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఆన్ ద సేమ్ డే. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో బట్ ది డిపెండ్స్ ఆన్ సో మెనీ అదర్ కాంటింజెన్సీస్ విచ్ విల్ కమ్ బి యాంటిసిపేటెడ్ ఇన్ అడ్వాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ రౌండ్ ఈస్ గోయింగ్ ఆన్, సంబడీ సేస్ దట్ ద రైట్ థింగ్ సి, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇఫ్ సంబడీ ఈస్ విచ్ విల్ డిస్ప్లేడ్ అగైన్ దట్ విల్ ఇట్సెల్ఫ్ విల్ టేక్ 32 మినిట్స్ అపార్ట్ ఫ్రమ్ కంపైలేషన్ ట్రాన్స్లేషన్ నాట్ సేయింగ్ ఇట్ ఓపెన్లీ, బట్ అదర్వైజ్ వి ఆర్ కాన్ఫిడెంట్ దట్ ది ఎలక్షన్ కమిషన్ ప్రతి టేబుల్ తీసుకున్న తర్వాత మోడౌన్ చేసుకోవాలి. చెప్పడానికి కోసం బ్యాచెస్ వైజ్ మనకు పిఆర్ డిపార్ట్మెంట్ తరఫున కండక్టెడ్ టూర్ లాగా మిమ్మల్ని రౌండ్ వైజ్ తీసుకెళ్తారు మీడియా సెంటర్ నుంచి. ఇక్కడ చూడడం జరిగే ప్రక్రియ ఏంటి అనేది తెలియజేయడం కోసం దాన్ని వీలు పెట్టింటారు. ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టుగా వారు అడిగినప్పుడు నేను రియల్ టైం దాని గురించి చెప్పాను కదా, మీకు అనౌన్స్మెంట్ మీకు అవసరం కాకపోవచ్చు, అనౌన్స్మెంట్ అనేది అవసరమే రాకపోతుంది. ఎందుకంటే అది సక్సెస్ఫుల్గా అయితే మేము ఎంట్రీ చేసిన తర్వాత మేము ఎక్కడ మాకెప్పుడు ఎక్కడ తెలుసుకున్నాం మీకు కూడా అదే టైంలో వెబ్సైట్ కానీ లేకుంటే మొబైల్ యాప్ ఏదైనా చేస్తే సేమ్ టైంలో తెలుస్తుంది. కాబట్టి అనౌన్స్మెంట్ అనేది అంతగా అవసరం రాకపోవచ్చు, అయినా చేస్తాము మేము మీకు అరేంజ్మెంట్. ఒకవేళ అక్కడ ఏమన్నా మనకు అప్డేషన్లో టైం పడుతుంది లేట్ అవుతుంది అని అనుకుంటే ఈ ప్రక్రియ కూడా మేము చేస్తాం అనౌన్స్మెంట్. తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ సంఖ్య ఎందుకంటే మనకు ఎక్కువ ఉంది మీకు కూడా తెలియాలి, ఎందుకంటే మీరు మిగతా వాళ్ళని అడిగినప్పుడు మీకు కూడా క్లారిటీ ఉంటుంది, తర్వాత మిగతా వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది. నా ఏజెంట్స్ కూడా చెప్పడం జరిగింది, తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే మనకు ఎక్కువగా ఉన్న దృష్ట్యా రికగ్నైజ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతా వాళ్ళు ఏదైతే ఉన్నారో, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాల్ తీసుకోండి దాంట్లో మనకు 18 టేబుల్స్ ఉంది. 18 టేబుల్స్ ఇంటూ థియరిటికల్గా చెప్పాలంటే 18 టేబుల్స్ ఇంటూ 185 క్యాండిడేట్స్ అంటే 3300 కంటే ఎక్కువ వస్తుంది ఇది క్యాలిక్యులేటర్. వాళ్ళందరూ ఒక హాల్లో అకామిడేట్ చేయడం కుదరదు, ఇది కొటేషన్ పద్ధతిలో వాళ్ళని అకామిడేట్ చేయడం. కాబట్టి ఒకవేళ మిమ్మల్ని అడగదు బయట క్యాండిడేట్స్ కూడా మమ్మల్ని అకామిడేట్ చేయలేదు, వాళ్ళకి ఇస్తాం పర్మిషన్ కానీ రొటేషన్ బేసిస్లో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కూడా ప్రక్రియ ఏదైతే జరుగుతుందో కౌంటింగ్ ప్రక్రియ చూడడానికి ఫెసిలిటేట్ చేస్తాం. కానీ అందరినీ ఒకటేసారి ఏంటంటే అది పాసిబుల్ కాదు. తర్వాత మన ముఖ్య ఉద్దేశం కౌంటింగ్ జరపడం, రిజల్ట్ డిక్లేర్ చేయడం. కాబట్టి ఆ ప్రక్రియ అనేది దాన్ని భంగం కలగకుండానే చేశారు, దాని ఇంటెన్షన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు అంతమంది వేల మంది ఒకటే వాళ్ళకి వచ్చేసి ప్రక్రియ జరుగుతుంది, వాళ్ళు దేని స్టార్ట్ ఆస్తుంది సో మెనీ థింగ్స్ అది స్మూత్గా ఉండదు. కాబట్టి రెగ్యులేట్ చేయడం కోసమే ఆనరబుల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పారు. మేము ఆ విధంగానే క్యాండిడేట్స్ అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది, మీకు కూడా చెప్తున్నాం.
ఆ రోజు అదే విధంగా చేస్తాం కూడా. దాన్ని బట్టి మన ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్మూత్గానే ఉంటుంది అండ్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అవర్ స్టాఫ్ ఆల్సో దే ఆర్ వెరీ వెల్ ట్రైన్. దెర్ ఇస్ నో ఇష్యూ. ఇట్ హాస్ బిన్ ప్లాన్డ్ ఇన్ డీటెయిల్ అండ్ కాంప్రిహెన్సివ్.